దేశంలో కరోనా వ్యాక్సిన్ పిల్లలకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు కీలక ముందడుగు పడింది. మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశీయ ఔషధ దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకాను 2 ఏళ్ల చిన్నారుల నుంచి 18 ఏళ్ల యువతపై వరకు క్లినికల్ ప్రయోగ పరీక్షలు జరిపేందుకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతించింది. అయితే 3వ దశ ప్రయోగాలు జరపడానికి ముందే 2వ దశ క్లినికల్ పరీక్షల భద్రతా డేటా డిఎస్ఎంబి సిఫార్సును సిడిఎస్సిఓకు సమర్పించాలని కమిటీ భారత్ బయోటెక్కు షరతు విధించింది. ఈ సిఫార్సును అంగీకరించిన డిసిజిఐ పిల్లలపై టీకా ప్రయోగాలకు ఓకే చెప్పింది. ఇక ఢిల్లీ ఎయిమ్స్, పట్నా ఎయిమ్స్, నాగ్పూర్ మెడిట్రినా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సహా దేశవ్యాప్తంగా పలు చోట్ల ఈ క్లినికల్ ప్రయోగాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 28 రోజుల వ్యవధిలో వాలంటీర్లకు 2 డోసులను ఇవ్వనున్నారు. ఐసీఎంఆర్ సహకారంతో భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ టీకాను ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో 18 ఏళ్ల పైబడిన వారందరికీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక దేశంలో 2 టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ చిన్నారులకు ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ లేదు. ఇది ఇలా ఉండగా అగ్రరాజ్యం అమెరికాలో చిన్నారులకు కూడా టీకాలు వేసేందుకు ఫైజర్కు బుధవారం అత్యవసర అనుమతులు లభించాయి.